సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై పార్టీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ చందు. మరి కాసేపట్లంటే జైపూర్ వెళ్ళినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆయన బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో 10 గంటల తర్వాత ఆయన జైపూర్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. 11 గంటలకి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏఐసీసీ పెద్దలతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ 1 ఇయర్ లో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఆ తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా ఆయన నివాసంలో ఒక మంత్రులతో సమగ్ర నివేదికను రూపొందించడం జరిగింది. ఆ నివేదికను ఈరోజు ఏసీసీ పెద్దలతో భేటీ అయిన సందర్భంగా ఆ నివేదికను భట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆ నివేదికను ఏసీసీ పెద్దలకు సమర్పించబోతున్నారు. దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం, గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా పెద్దలతో ఏసీసీ పెద్దలతో చర్చించి తొందరలోనే మంత్రివర్గ విస్తరణని కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం సీఎం ఉన్నారు. ప్రస్తుతం ఆఫీస్ గా కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ఏసీసీ పెద్దలతో సమావేశం ముగిసిన తర్వాత అటు భట్టి ఇటు రేవంత్ ఇద్దరు కూడా పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. దీంతో పాటు మరొకరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఇంద్ర మిల్ల పథకాన్ని ప్రారంభించేటటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి నిధులు రిలీజ్ చేయాలనేటటువంటి అంశాన్ని కూడా కేంద్ర మంత్రులతో ఇద్దరు కూడా సమావేశమే చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 1-2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం పర్యటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.